మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి। అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి। ఈ రోజే అత్యంత పవిత్రమైన వామన జయంతి। భాద్రపద శుక్ల ద్వాదశి రోజున వామన జయంతిగా జరుపుకుంటాము। ఈ రోజు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదో అవతారమైన భగవాన్ వామనుడు అవతరించిన రోజు। ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా మీ యొక్క 7 జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది। మీ ఇంట్లో దరిద్రం కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి। తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా ఈ రోజు ఈ కథ వినటం వల్ల పోతాయి। ఈ రోజు ఈ కథను మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు। మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి। కాబట్టి ఈ రోజు ఏ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు విందాం। ఇది భాగవతంలోని వామనావతార కథ। స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థించి ఆయన కృపతో రాక్షసరాజైన బలిచక్రవర్తిని ఓడించాడు। బలిచక్రవర్తి శుక్రాచార్యునికి శిష్యుడై ఆయనకు కనికరం కలిగేటట్లు సేవించాడు। శుక్రుడు బలిచక్రవర్తి భక్తికి మెచ్చి అతని చేత నియమానుసారంగా విశ్వజిత్ యాగాన్ని చేయించాడు। బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము, సూర్యుడి గుర్రాల వంటి గుర్రాలు, గొప్ప విల్లు, అమ్ముల పొది, రత్నాలతో పొదిగిన కంకణాలు, రక్షణ కవచము లభించాయి। తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు। శుక్రాచార్యులు తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు। ఇక బలిచక్రవర్తి తన శత్రువులైన దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు। గొప్ప గొప్ప దానాలు ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు పొందాడు। నిండు భక్తితో ఎలవేల్పులను పూజించాడు। పెద్దలందరి ఆశీర్వచనం తీసుకున్నాడు। తాతగారైన ప్రహ్లాదునకు ప్రాణమిల్లాడు। తనతో సమానమైన బలంగల దైత్య సేనాపతులు వెంట రాగా రథమెక్కి దేవతల రాజధాని అయిన అమరావతి నగరం చేరాడు। ఆ పట్టణం ముంగిట్లో బంగారు తలుపులు గల దట్టమైన పెద్ద గోపురాలు ఉన్నాయి। ఆ పట్టణం లోపల మేడలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి। అటువంటి నగరాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంఖాలు పూరించారు। బలిచక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించటానికి వస్తున్న సంగతి తెలిసిన దేవేంద్రుడు కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు। దేవమంత్రి అయిన బృహస్పతిని సంప్రదించాడు। ఈ బలిచక్రవర్తి మేరుపర్వతం కంటే ఎత్తు పెరిగి తెగ వెర్రవేగుతున్నాడు. వీడి బారి నుండి తప్పించుకునే మార్గం చెప్పండి అని బృహస్పతిని వేడుకున్నాడు। ఇక బృహస్పతి ఇలా అన్నాడు, దేవేంద్ర, భృగువంశపు బ్రాహ్మణుల శక్తి వల్ల వీనికి బలం చేకూరింది. ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు. దానివల్ల నెమ్మదిగా వీడి పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు ఓపిక పట్టక తప్పదు అని చెప్పాడు। దేవతలు దీనికి ఒప్పుకొని ఇష్టమైన మారువేషాలు ధరించి తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు। ఈ విధంగా బలిచక్రవర్తి విశ్వవిజేత అయి చాలా కాలం పాలించాడు। బలిచక్రవర్తి రాజ్యంలో చెయ్యి చాపి దానం అడిగే యాచకులకు కరువు ఏర్పడింది। బలిచక్రవర్తి రాజ్యంలో కాలానుగుణంగా వర్షాలు కురిసేవి। భూమికి వసుంధర అనే పేరు సార్థకమయ్యింది। అమరావతిని రాక్షసులు ఆక్రమించారన్న విషయం తెలిసిన దేవతల తల్లి అదితి చాలా దుఃఖించింది। తన బాధను భర్త కశ్యప మహర్షికి వెల్లడించింది. నాదా, నా చెల్లెల పిల్లలైన రాక్షసులు నా కుమారులను దేవలోకం నుండి వెళ్ళగొట్టారు. యజ్ఞాలలో ఆవిర్భాగాన్ని దేవతలకు అందనీయకుండా బలి దోచుకుంటున్నాడు. మహాత్మా, బిడ్డలందరి పట్ల నీవు సమానమైన వాడవు కాబట్టి దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించండి అని అడిగింది। అందుకు కశ్యప మహర్షి కొంతసేపు ఆలోచించి జ్ఞాననేత్రంతో రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో అని తెలుసుకున్నాడు। ఇక అదితితో ఇలా అన్నాడు, ప్రియురాల, దయామయుడైన విష్ణుమూర్తిని ఆరాధించు, నీ కోరికలు నెరవేరతాయి అని చెప్పి కశ్యపుడు వయోభక్షణమనే వ్రతాన్ని ఉపదేశించాడు। ఇక అదితి మిక్కిలి భక్తిగా నియమనిష్టలతో ఆ వయోభక్షణ వ్రతాన్ని పూర్తి చేసింది। ఆ వ్రత ఫలితంగా చతుర్బాహుడు శంఖచక్ర గదాధారి అయిన విష్ణుమూర్తి ఆమె కనుల ఎదుట సాక్షాత్కరించాడు। ఇక స్వామిని చూసి ఆమె శరీరం పులకరించింది। భక్తితో స్తోత్రాలు చేస్తూ స్వామికి నమస్కరించింది। ఇక స్వామితో ఇలా అంటుంది, తండ్రి, బలవంతులైన రాక్షసులు నా బిడ్డలను బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. నా బిడ్డల బాధలు పోగొట్టి వారిని కాపాడు అని వేడుకుంది. దానికి స్వామి ఇలా అన్నాడు, అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. మీ ఆలు మగలు ఆనందించేటట్లు, దేవతలు తిరిగి స్వర్గాన్ని పరిపాలించేటట్లు, రాక్షసులు కలవరపడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు ఉంది. మక్కువతో నన్ను పెంచు అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాడు. ఒకనాడు తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణు తేజస్సు ప్రవేశించింది. కశ్యపుని వల్ల అదితి గర్భాన్ని ధరించింది. క్రమంగా నెలలు పెరిగాయి. అదితి గర్భంలోని ఆ శిశువు సమస్త లోకాలను తనలో ఇమిడించుకొని సన్ననైన చిన్న రూపంలో అందంగా అణిగిమణిగి ఉన్నాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి, అభిజిత్ లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశం నటనడుమ ప్రకాశించే సమయంలో అదితి గర్భం నుండి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు. వామనుడు జన్మించినప్పుడు అతనికి 4 చేతులు, వాటిల్లో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయి. మకర కుండలాలు, రొమ్ముపై శ్రీవస్తము, మెడలో వనమాల, ఒంటిపై గోరోజనం రంగు వస్త్రాలు ఉన్నాయి. మొలకు బంగారు వడ్డానము, కిరీటము, హారాలు, మెడలో కౌస్తువమణి మెరుస్తున్నాయి. అదితి కశ్యపులు ఆనందంతో జయ జయ నాదాలు చేశారు. దేవతలు పూలవర్షం కురిపించారు. ఆ పిమ్మట వామనుడు తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారువేషాన్ని పొందాడు. పొట్టి బాలుడై వడుగు చేయదగిన వయసు కలవాడయ్యాడు. అటు తరువాత వామనుడికి వడుగు చేయటానికై మునేంద్రులు ఏర్పాటు చేశారు. వామనుడికి సూర్యుడు గాయత్రీ మంత్రం ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతం, కశ్యపుడు దర్భల మొలతాడు, అదితి కౌపీనం, భూదేవి నల్లని జింక చర్మం, చంద్రుడు దండం, ఆకాశం గొడుగు, బ్రహ్మ కమండలం, సరస్వతీదేవి జపమాల. సప్తర్షులు పవిత్రమైన దర్భలను, కుబేరుడు భిక్షపాత్ర ఇచ్చారు. పార్వతీదేవి అక్షయమంటూ భిక్ష పెట్టింది. అర్ధులకు అడిగింది ఇచ్చే దాతలు ఎవరున్నారు అని వామనుడు దేశదేశాల బ్రాహ్మణులను అడిగాడు. అందరూ ఏకకంఠంతో బలిచక్రవర్తిని మించిన దాత ఎవరూ లేరని చెప్పారు. పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకొని మంచి ముహూర్తంలో బయలుదేరాడు. తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగినవాడు విష్ణువు అయినా కూడా అతను ఇంద్రుని కోసం బలిని భిక్షమడగటానికి బయలుదేరాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తటం కూడా గొప్పవారికి ఒక అలంకారమే. వామనుడు నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు చేరాడు. అక్కడ నుండి ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో చేరాడు. ఆ సభను ఆకర్షించాలనుకొని అక్కడే కాసేపు తిరిగాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు, కొందరితో వాదించాడు, కొందరితో నవ్వుతూ ముచ్చడించాడు. తడబడుతూ కలవరపడుతూ దానవ చక్రవర్తిని సమీపించాడు. దర్భలతో అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచి వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు, ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, అవలేలగా దేవేంద్రుణ్ణి వెలవెలా పోయేటట్లు చేసినవాడా, యోగా కార్యక్రమాలలో విహరించేవాడా, సమస్త రాక్షసలోక సార్వభౌమ, నీకు శుభం కలుగుగాక అని అన్నాడు. దానికి చక్రవర్తి వామనుడితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? నీవు రావటం వల్ల నా జన్మ, నా వంశం సఫలమయ్యాయి. నీకేమి కావాలి? ధనమా, సంపదల, పొలాలా, భూభాగమా, ఇంకేమైనా కావాలా కోరుకో అన్నాడు. చక్రవర్తి పలుకులకు సంతోషించిన వామనుడు ఇలా అన్నాడు, ఇది నా చోటు అని ఎలా చెప్పేది? నేను ఒకచోట కాక అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పను. అందరూ నా వాళ్లే, కానీ నేను ఒంటరి వాడిని. మీ పూర్వీకులు గొప్పవాళ్ళు. యుద్ధం చేయటానికి, దానమివ్వటానికి మీ వంశంలో ఎవరూ వెనుకాడలేదు. దానమివ్వటంలోనూ సుగుణాలలోనూ నువ్వు కూడా మీ పూర్వీకులకు సమానమైన వాడవు. నాకు సొమ్ములు భూములు అక్కర్లేదు. 3 అడుగుల నేల మాత్రం ఇయ్యి చాలు అని అనగానే బలిచక్రవర్తి ఇలా అన్నాడు, నువ్వు అన్నమాటలు ఒప్పుకోవలసిందే, కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని కూడా తలంచవద్దా? నీకు అడగటం తెలియక 3 అడుగుల నేల మాత్రం అడిగావు. చక్రవర్తినైన నేను ఇంత తక్కువ ఎలా ఇస్తాను అన్నాడు. ఈ విధంగా పలికిన బలిచక్రవర్తితో వామనుడు ఇలా అన్నాడు, అయ్యా, నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు, జందెము, కమండలం, మొలత్రాడు, యోగాదండం మాత్రం అవసరం. అంతేకాని భూములతో, ధనంతో, సంపదలతో నాకు పనిలేదు. ఆశ అనేది అంతులేని త్రాడు వంటిది. నేను కోరినట్లుగా నాకు ఆ 3 అడుగుల చోటిస్తే చాలు, అదే నా పాలిట బ్రహ్మాండం. సంతోషం కలవాడికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది. పూటపూటకు దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే తేజస్సు తరుగుతుంది. సంతోషం ఉంటేనే మోక్షం దొరుకుతుంది. సంతోషం లేకపోవటమే మరలా పుట్టటానికి కారణమవుతుంది. ఇక వామనుడికి 3 అడుగుల భూదానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు. ఇక శుక్రాచార్యులు దానవ చక్రవర్తితో ఇలా అన్నాడు, ఇతను బ్రాహ్మణవటువు కాదు, మారువేషంలోనున్న విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించటానికి అదితి కశ్యపులకు పుట్టినవాడు. నిన్ను మోసగించి నీ సంపదను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాడు అన్నాడు. శుక్రాచార్యుని మాటలు విన్న బలి ఒక క్షణం కన్నులు మూసుకొని ఆలోచించి ఇలా అన్నాడు, ఈ వామనుడు చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఈ చెయ్యి ఎంత గొప్పది! మొదట లక్ష్మీదేవి కొప్పు పైన, చెక్కిళ్ల పైన, పైట పైన, పాలెండ్ల పైన, శరీరం పైన, పాద పద్మాలపైన గౌరవాన్ని పొంచేది. అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు కిందది కావటము, నా చెయ్యి పైది కావటము ఎంత అదృష్టము! ఈ రాజ్యం ఏ పాటిది! ఈ నా శరీరం కూడా శాశ్వతం కాదు. మేరుపర్వతం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం పొడి అయిపోయినా, మిన్ను విరిగి మీద పడినా సరే ఈ దానం ఇవ్వక మానను అని అనగానే శుక్రాచార్యులు కోపగించి, నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలోనే నీవు పదవీ భ్రష్టుడివి అవుతావు అని శపించాడు. గురువు శాపానికి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. బలిచక్రవర్తి ఎల్లాలు వింజావలి భర్త సైగ గమనించి బ్రహ్మచారి కాలు కడగటానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. బలి తన 2 చేతులతోనూ కడగటానికి వీలుగా వామనుడు తన కుడిపాదాన్ని చాచాడు. వామనమూర్తిగా వచ్చిన విష్ణువు కుడిపాదాన్ని బలి కడిగాడు. తరువాత ఎడమపాదాన్ని కడిగాడు. చేతులు చాచి వామనుణ్ణి పూజించాడు. విష్ణు స్వరూపుడవైన నీకు 3 అడుగుల నేల దానమిస్తున్నాను అంటూ నీరు ధారపోశాడు. ఆ సమయంలో నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ సంగతి తెలుసుకొని వామనుడు దర్భకొనతో పొడిచాడు. దానివల్ల శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది. ఆ తరువాత ఏ ఆటంకం లేకుండా బలి ధారపోశాడు. వామనుడు తన చెయ్యి చాపి దానధారను స్వీకరించాడు. బలిచక్రవర్తి విష్ణువును, దేశకాలాలను తెలుసుకున్నాడు. శుక్రాచార్యుని మాటలను తెలుసుకున్నాడు. తనకు చేటు వాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చాడు. లోకంలో అతని వంటి మహాదాత ఇంకెవరు ఉన్నారు? అప్పుడు విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు 1 అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరి 1 అడుగుతో పైలోకాలను కప్పివేశాడు. క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవటం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. అన్ని లోకాలను వ్యాపించిన భగవంతుణ్ణి కంటితో చూడటానికి, మనసులో ఊహించుకోవటానికి వీలుకాక బలిచక్రవర్తి సభలోనున్న అందరూ చక్కగా స్తోత్రం చేశారు. అప్పుడు విష్ణువు మరలా వామన రూపాన్ని ధరించి, ఓ దానవేంద్ర, 3 అడుగుల నేల ఇస్తానంటివి. 2 అడుగులతో భూలోకము, స్వర్గలోకము సరిపోయింది. 3వ అడుగు ఎక్కడా అని అడిగాడు. ఆ మాటలకు దిగులు చెందకుండా బలిచక్రవర్తి వామనుడితో, నీ 3వ పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు అన్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి వరుణపాశంతో కట్టివేయబడిన బలిని చూసి విష్ణువును ప్రార్థించాడు. బలిచక్రవర్తి భార్య వింజావలి, స్వామి, నా భర్త తన సర్వస్వాన్ని, 3 లోకాల రాజ్యాన్ని నీకు దారగా పోశాడు. అటువంటి వాణిని ఎందుకు బంధించినావు? నాకు పతిభిక్ష పెట్టు అని స్వామిని ప్రార్థించింది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి, ఇతను శిక్షింపదగినవాడు కాదు. ఎందుకంటే నీవు విష్ణుమూర్తి అని తెలిసినా కూడా నీకు దానం ఇవ్వటానికి వెనుకాడలేదు. అతనిని విడిచిపెట్టు అని ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, ఎవరిపై నేను దయ చూపించాలనుకుంటాను అటువంటి వాని సంపదను హరిస్తాను. ఇతను పుణ్యాత్ముడు. ఐశ్వర్యాన్ని కోల్పోయినా, గురువు శాపానికి గురైనా సత్యాన్ని వదలకుండా మాయను గెలిచాడు. ఇతను మహనీయుడు. రాబోయే సావర్ణి మనువు కాలంలో ఇతను దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. అంతవరకు ఇతను సుతల లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు. ఆ లోకాన్ని రోగాలు ఆపదలు దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టించాడు. తరువాత బలి చక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ బలి మహారాజా, నీ త్యాగం శ్రేష్టమైనది, నీకు మేలు జరుగుతుంది. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. నిన్ను నేను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాను. బలి చక్రవర్తి విష్ణువుకు బ్రహ్మకు శివునకు నమస్కరించాడు. బంధం నుండి విడుదల పొంది తన కుటుంబంతోనూ పరివారంతోనూ కలిసి స్వతల లోకానికి వెళ్ళటానికి తయారయ్యాడు. ప్రహ్లాదుడు స్వామికి నమస్కరించి చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. అటు పిమ్మట ప్రహ్లాదుడు బలి చక్రవర్తిని రాక్షస సమూహాన్ని వెంట పెట్టుకొని ఒక గొప్ప గుహద్వారం గుండా స్వతల లోకానికి చేరాడు. విష్ణువు ఆజ్ఞతో శుక్రాచార్యుడు బలి చక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. విష్ణువు బలి నుండి తీసుకున్న సంపదను స్వర్గలోకాన్ని తన అన్నగారైన దేవేంద్రుడికి ఇచ్చివేశాడు. ఈ విధంగా సంపదను స్వర్గలోకాన్ని దేవేంద్రుడు తిరిగి పొందాడు. అద్భుతమైన లీలతో కూడిన విష్ణువును గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవారు గొప్ప భాగ్యవంతులవుతారు. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారు ఎల్లప్పుడూ సుఖాలు అనుభవిస్తారు. చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఎలాంటి పాపాలైనా నశిస్తాయి.